నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు గోంగూర మటన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. గోంగూర ఈ రుచిని తెలియని తెలుగువారే ఉండరు. గోంగూరతో ఏది చేసినా గుమగుమలాడుతూ అద్భుతంగా ఉంటుంది కదా టేస్ట్. మరి గోంగూరని మటన్తో కలిపి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి రెసిపీలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఈ సైజ్ కట్ట గోంగూరని శుభ్రంగా ఆకులు ఒల్చుకుని ఒక 4-5 సార్లు కడుక్కుని పక్కకు పెట్టుకోండి. గోంగూర శుభ్రంగా కడుక్కోవాలి, ఇసుక ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను 1/2 కిలో మటన్ని తీసుకున్నానండి. ఒకవేళ చేతిలో చెప్పాలి అనుకుంటే ఒక గుప్పెడు మటన్ ఉంటే, ఒక గుప్పెడు గోంగూర అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే పర్ఫెక్ట్గా పులుపు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని దాన్ని మగ్గించుకోండి. 2-3 నిమిషాలకి అడుగునున్న గోంగూర మగ్గుతుంది. సో పైకి కిందికి కలుపుకుంటే మొత్తం గోంగూర అంతా కూడా ఇలా ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత 5 మినిట్స్ పాటు గోంగూరని అలా ఆయిల్లో మగ్గనివ్వండి. గోంగూర వాటర్లో ఉడికిస్తే బాగోదు అండి, ఇలాగా ఆయిల్లో మగ్గిస్తేనే బాగుంటుంది. సో 5 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ని ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత 1 కుక్కర్ని తీసుకుని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. మటన్ కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలానే 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. యూజువల్గా మటన్లో చాలామంది పచ్చిమిర్చి వేసుకోరు, బట్ ఇది గోంగూర కాంబినేషన్ కాబట్టి పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఏ పులుపు కూరలోకైనా సరే పచ్చిమిర్చి కారమే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఆనియన్స్ని ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ వేసుకుని, అలానే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు దీన్ని సిమ్లో మగ్గించండి. దీనివల్ల అల్లం వెల్లుల్లి పేస్టు మటన్కి బాగా పడుతుంది, అలానే కొద్దిగా వాటర్ కూడా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 4 టీ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే చూసుకుని వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాము. ఇప్పుడు ఈ కారం కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 1/4 గ్లాస్ దాకా వాటర్ని పోసుకోండి. యూజువల్గా మీరు మటన్లో వేసే వాటర్ కన్నా 1 1/2 గ్లాస్ ఎక్కువే పోసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కుక్కర్ మూతని పెట్టేసుకుని కనీసం 6-7 విజిల్స్ అయినా సరే రానివ్వండి. ఒకవేళ లేత మటన్ అయితే 5 విజిల్స్ సరిపోతుందండి. అదే ముదురు మటన్ అయితే 9-10 విజిల్స్ అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు విజిల్స్ వచ్చి వేపర్ మొత్తం పోయిన తర్వాత తీసుకుని చూస్తే మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందన్నమాట. గుర్తుంచుకోండి, పులుపు వేసిన తర్వాత మటన్ ఇంకా కుక్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ని ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర అంతా కూడా వేసేసుకుని ఒకసారి ఈ మటన్లోకి కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించండి. దీనివల్ల మటన్కి గోంగూర ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్, అలానే 1.5 టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడిని వేసుకుని, అలానే జస్ట్ 1/2 టీ స్పూన్ మాత్రమే గరం మసాలా వేసుకోండి. గరం మసాలా ఎక్కువ వేయద్దండి, దానివల్ల పులుపు ఫ్లేవర్ అనేది తెలియదన్నమాట. సో గోంగూర ఫ్లేవర్ బాగా తెలియాలంటే ఎప్పుడు వేసుకునేదానికైనా కొద్దిగా గరం మసాలా తగ్గించుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మగ్గించుకోండి. సో చూసారు కదండి, కన్సిస్టెన్సీ ఇలా లూజ్గానే ఉండాలి, ఎందుకంటే స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దగ్గరికి అయిపోతుందన్నమాట. ఒకసారి ఇది చూడండి, ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎంజాయ్ చేసేసేయండి. అంతే, గోంగూర మటన్ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్,
comment, share and subscribe to Bhimavaram Special Kitchen. Thank you, Andy. Mari, malli video la kaldam.